గత 4-5 రోజులుగా అంటే శర్మిలా గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా సిబిఐ వాళ్ళు ఒక స్టేట్మెంట్ అడిగితే, అంటే వివేకానందరెడ్డి గారి కేసులో ఒక స్టేట్మెంట్ మీది కూడా బాకీ ఉందమ్మా, ఇక్కడే ఇస్తారంటే ఆమె అక్కడే ఇస్తానని చెప్పడం, అదంతా కూడా గత 5-6 రోజుల నుంచి ఆ రోజు శర్మిలా గారు ఈ రకంగా ఇచ్చారని నేను కూడా ప్రెస్కు చెప్పడం, ఆ తర్వాత అదే స్టేట్మెంట్ను నిన్న శర్మిలా గారు కూడా ధృవీకరించినట్లు, అంటే సునీత గారికి సపోర్ట్గా కూడా మాట్లాడడం జరిగింది నిన్న. అంటే ఆమె స్టేట్మెంట్లో కూడా క్లియర్గా సునీతకు అన్యాయం జరగకూడదు, తర్వాత సునీత గారికి న్యాయం జరగాలన్నట్టు మాట్లాడింది. అంటే ఇక్కడ న్యాయం జరగాలంటే అన్యాయం చేస్తున్నది ఎవరు? వచ్చేసి ఇండైరెక్ట్గా వాళ్ళ అన్నే అన్నట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది. తర్వాత ఆమె క్లియర్గా కూడా ఈ కేసు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడం అనేది కరెక్టే, సబబే అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ కేసులో ఉండే సాక్షులను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అంతా ఉపయోగించి ఆ సాక్షులంతా కూడా బెదిరించడం జరుగుతూ ఉందనేది ఆమె అభిప్రాయంగా కూడా చెప్పింది. ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ఆ తర్వాత వాళ్ళు కూడా అంతా కూడా ధృవీకరించడం కూడా జరిగింది. అంటే ఏదైతే విచారణ చేపడుతున్న అధికారులపైనే కేసులు పెట్టడం, అలాంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించి అక్కడ సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు కూడా అంటే తరచుగా బయటికి రావడం, అక్కడ హాస్పిటల్లో ఉండి అంతా కూడా సాక్షులను బెదిరించడం, ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఈ కేసు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కానీ జరిగితే 100% సునీత గారికి అన్యాయం జరుగుతుంది, కాబట్టి ఈ కేసును బదిలీ చేయాలన్నట్లు అంటే తీర్పు ఇంకా రాలేదు, అంటే బదిలీ చేసే యోచనలో సుప్రీంకోర్టు ఉన్నట్టు ఒక కంక్లూజన్కి వచ్చినట్టు కూడా సుప్రీంకోర్టు డెసిషన్ ఉన్నట్లు కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే అసలు శర్మిలా గారు ఏదైతే చెప్పినారో అంటే క్లియర్గా కూడా అంటే దీంట్లో రాజకీయ కుట్ర కోణమే ఉంది. అంటే ఎందుకంటే గతంలో మా బాబాయ్ గారు నన్ను వచ్చి కడప పార్లమెంటుకు ఖచ్చితంగా మీరే పోటీ చేయండి అమ్మా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగితే లేదని చెప్పొద్దు, నాకు ఇంట్రెస్ట్ ఉందనే కూడా మీరు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంపీ అనేది మన కుటుంబం నుంచి పక్కకు వెళ్ళలేదు, మన కుటుంబం నుంచి పక్కకు వెళితే మనకు అనేక విధమైనటువంటి రాజకీయ పొలిటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో వచ్చే పరిస్థితుంది. కాబట్టి తర్వాత మీరు కానీ మీ తల్లి గారు అనేటువంటి విజయలక్ష్మి గారికే ఉండాలమంది అని వివేకానందరెడ్డి చెప్పడంతో నేను ఒప్పుకున్నాను. తర్వాత బాబా ఈ రకంగా చెప్తే నేను కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నానని కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే వివేకానందరెడ్డి గారి మర్డర్ 15వ తేదీ జరిగితే అవినాష్ రెడ్డి గారి పార్లమెంటు సభ్యత్వం అప్పట్లో అనౌన్స్ అయింది 17th, అంటే 17వ తేదీ ఆయన కడప పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ కాబడినాడు, కానీ మర్డర్ జరిగింది 15వ తేదీ. అంటే ఇందులో క్లియర్ కట్గా రాజకీయ కుట్ర కోణమే ఉంది. ఏదైతే తన ఎంపీ అభ్యర్థిత్వానికి ఈయన అడ్డపడుతున్నాడనే శర్మిలా రూపంలో కానీ విజయలక్ష్మి రూపంలో కానీ ప్రధానంగా వివేకానందరెడ్డి గారు అడ్డపడుతున్నారనే కోణంలోనే 100% ఈ హత్య జరిగినట్లుగా కూడా తర్వాత సిబిఐ కూడా ఛార్జ్షీట్లో కూడా వేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజారెడ్డి గారి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం అంతా కూడా శర్మిలా ఓపెన్గా బయటపడింది, ఇంకా ఓపెన్గా బయటపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకు